అమరావతిలో రైతులు సడన్ గా నేడు అమరావతి బంద్ చేయాలని పిలుపునిచ్చారు. అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో బంద్ పాటించాలని నిర్ణయించారు. విద్యా వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని అమరావతి జేఏసీ కోరింది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చినట్లు జేఏసీ తెలిపింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. 66 రోజులుగా వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసలే రాజధాని విషయంలో తమకు న్యాయం జరగట్లేదనే బాధలో రైతులు ఉండగా, అదే అమరావతిలో నిరసన కార్యక్రమంలో పాల్గొని వారిపై నుంచి కొందరు పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించడం పెద్ద దుమారానికి దారితీస్తుంది. గ్రామాల్లో మహిళలు స్నానం చేస్తుంటే డ్రోన్ కెమెరాలు వినియోగించి వాటిని చిత్రీకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఆరోపణలు పోలీసులు ఖండించారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై ప్రత్యర్థులు దాడి చేశారు. కోటప్పకొండ కట్టుబడి వారి పాలెంలో గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే రజనీ మరిది గోపి కోటప్పకొండకు వెళ్లి ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నారన్న ఉద్దేశంతో దుండగులు కారుపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. దాంతో కారు ధ్వంసమైంది. తీరా చూస్తే అందులో రజనీ లేరని, ఆమె మరిది గోపి మాత్రమే ఉన్నారని తెలియడంతో ప్రత్యర్థులు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థులు వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నట్లు తెలిసింది. చివరకు గోపితో పాటు 2 వర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే కారుపై టీడీపీ కార్యకర్తలే దాడికి దిగారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో రాజకీయం వేడిగా రగులుతోంది. గురువారం ఏపీ ఐఐఎస్సీ చైర్పర్సన్ వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అమరావతి రైతులు నిరసన సెగ తగిలింది. గురువారం ఉదయం నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమ్మిట్లో రోజా పాల్గొన్నారు. అయితే రోజా అక్కడికి వస్తున్న సంగతి తెలుసుకున్న అమరావతి మహిళలు రైతులు అక్కడికి చేరుకున్నారు. సదస్సు జరుగుతున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు రైతులు ఆందోళనతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రోజాను వెనుక గేట్ నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న కొందరు మహిళలు ఆందోళనకారులు రోజా కాన్వాయ్ను వెంబడించారు. పోలీసులు వారిని అడ్డగించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్.